8 నెలలు అయింది, డేట్లు కూడా పెట్టిండ్రు కిషన్ రెడ్డి గారు, ఏ తారీఖు నాడు ఉత్తరాలు రాసినాం, 4 ఉత్తరాలు ఇప్పటికీ, మీకు తీసుకునే ఉద్దేశం ఉందా లేదా అని. వాళ్ళు ఎందుకు వద్దంటారో దాంట్లో మతలబు ఉందో అధ్యక్ష, నేను తర్వాత చెప్తా ఆ విషయం కూడా. ఎందుకు రాస్తలేరో దాంట్లో ఉండే మతలబు తర్వాత చెప్తాం అధ్యక్ష, ఇందులో అవసరం లేదు అధ్యక్ష, అది కానీ అయిపోయినాక చెప్తాం అధ్యక్ష. మేము ఎందుకు వీళ్ళు మౌనంగా ఉంటున్నారు అధ్యక్ష? ప్రభుత్వ రంగ సంస్థ నుంచి ప్రభుత్వ రంగ సంస్థలకు చేసుకున్న అగ్రిమెంట్లలో ఏదో వెతుకుతామని, పక్క రాష్ట్రంలో ఉన్న మా భాష చేసింది కరెక్టే కానీ ఇక్కడ చేస్తే తప్పని, కానీ మనం 300,000 ఇస్తే ముఖ్యమంత్రి గారు. స్పీకర్ సార్, మాజీ మంత్రి గారి వాదన, వారి ఆక్రోషం, వారి ఆవేదన చూస్తుంటే ఆల్రెడీ చెర్లపల్లి జైల్లో ఉన్నట్టుగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆర్డర్ ఇచ్చినప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆర్డర్ ఇస్తామని మేము అనలేదు అధ్యక్ష. ఇదే సభలో మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కొన్ని అంశాలను ప్రస్తావించినప్పుడు మా నిజాయితీని మేము నిరూపించుకుంటాం, సత్యహరిశ్చంద్రుడు ఆ వంశంలోనే మేమున్నాం, సత్యహరిశ్చంద్రుడు తర్వాత మా నాయకుడు చంద్రశేఖర్ రావే సత్యహరిశ్చంద్రుడు అవతారంలో కలియుగంలో జన్మించిండు, కాబట్టి మీరు ఎంక్వైరీకి ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి ఆ సభ్యుడే అడిగిండు అధ్యక్ష. సో వారు నిజాయితీ నిరూపించుకోవడానికి వారు సత్యహరిశ్చంద్రుడి వంశమని తెలంగాణ సమాజానికి అంతా చెప్పుకోవాలని వారు అడిగినప్పుడు వారిని ఎందుకు బాధ పెట్టాలని చెప్పి ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు చేసిన 1000 MW విద్యుత్ ఒప్పందము, యాదాద్రి 260x4 1040 MW భద్రాద్రి పవర్ ప్రాజెక్టు నిర్మాణం సబ్క్రిటికల్ టెక్నాలజీతోటి, అదేవిధంగా యాదాద్రి 4000 MW విద్యుత్ ఒప్పందం BHEL ఇచ్చిన దానికి సంబంధించి వారు అడిగితేనే ఇదే సభలో చర్చ జరిగితే తమరి అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఎప్పుడైతే మేము ఆమోదించి విచారణకు జ్యుడిషియల్ ఎంక్వైరీ కోసం చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణకు లెటర్ రాస్తే సిట్టింగ్ జడ్జిలను కేటాయించలేము, రిటైర్డ్ జడ్జిలతో మీరు విచారణ చేసుకోండి అని కోర్టు నుంచి మాకు సమాచారం అందిన తర్వాత జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారిని మేము నియమించినాం అధ్యక్ష. వారు విచారణ క్రొనలాజికల్గా చేసుకుంటూ సంబంధిత శాఖ మంత్రికి, ఆనాడు సంబంధిత ఆనాటి ముఖ్యమంత్రికి, మీరందరు కూడా మీరు నిజాయితీ పరులు సత్యహరిశ్చంద్రులు అన్నారు కదా కమిషన్ దగ్గరకు వచ్చి మీ వివరాలు ఇవ్వండి అని అడిగినారు అధ్యక్ష. అంటే ఒక కమిషన్ వేసిన తర్వాత కమిషన్ విచారణ చేసేటప్పుడు కమిషన్ సమన్ చేసినప్పుడు బాధ్యత గల పౌరుడిగా ప్రజాప్రతినిధిగా అక్కడికి వెళ్ళి తమ వాదనను ఇక్కడ ఏదైతే వాదన వినిపించాలనుకున్నారో ఆ విచారణ కమిషన్ ముందర వెళ్ళి వీరు వాదన వినిపించిన ఉంటే నిజంగానే వాళ్ళ నిజాయితీ అంతా బయటకు వచ్చి ఉండేది కదా అధ్యక్ష. వ్యవహరిస్తున్న వ్యక్తి పట్ల మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే వ్యక్తిని మారుస్తున్నాము అని చెప్పి సుప్రీంకోర్టు మార్చడానికి ప్రభుత్వాన్ని కూడా అడిగింది, మీ ఆలోచన ఏందని. మాకేం ఆలోచన లేదు, ఏ వ్యక్తిని వేసినా సరే విచారణ జరగాలన్నదే ప్రభుత్వం ఆలోచన, ఖచ్చితంగా మా కోర్టు అడిగితే మేము మంచిది మారుస్తాము అని చెప్పి ఒప్పుకున్నాము. వారు కోరుకుంటున్నారు కాబట్టి ఈరోజు సాయంత్రానికల్లా ఎవరిని వేయాలో ఆ విచారణ కమిషన్కు కొత్త చైర్మన్ కూడా ఈరోజు సాయంత్రం నియమిస్తాం అధ్యక్ష. ఇక రెండవ పాయింట్, వాళ్ళు ఏదో తెలంగాణకు విద్యుత్ వెలుగులు తెచ్చినట్టు, తద్వారా తెలంగాణ అంతా దగదగ మెరిసిపోతున్నట్టు ఇంకెంతకాలం ఊదరగొడతారు అధ్యక్ష? అధ్యక్ష, ఈ తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో పెట్టుబడులు తీసుకురావాలని, ఈ పెట్టుబడుల ద్వారా ఈ ఆనాటి ఉమ్మడి రాష్ట్రానికి ఆదాయం పెరగాలని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 24 గంటల విద్యుత్ ఇవ్వాలి ఈ ప్రాంతంలో అని ఒక నిర్ణయం తీసుకున్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని ఇంకా విస్తరించి ఐటీ కంపెనీలకు కానీ హైదరాబాద్ నగరానికి కానీ ఒక్క క్షణం కూడా విద్యుత్ కోతలు ఉండడానికి వీల్లేదు అని ఆనాడు తీసుకున్న నిర్ణయాల వల్ల నిరంతర విద్యుత్ సరఫరా జరగడం వల్ల
ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, హోటల్ ఇండస్ట్రీ, ఫుడ్ ఇండస్ట్రీ, స్పోర్ట్స్ అన్నీ నగరానికి వచ్చి ఈ నగరంలో ఒక అంతర్జాతీయ ఎయిర్పోర్టు, ఒక ఔటర్ రింగ్ రోడ్డు, హైటెక్ సిటీలు రావడం వల్ల హైదరాబాద్ నగరం విశ్వనగరంగా అవతరించి ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న ఆదాయంలో అత్యధిక భాగము ఆనాడు కాంగ్రెస్ పార్టీ UPA 1 UPA 2లో తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ నగరానికి ఆదాయం పెరిగింది. కానీ రాష్ట్ర విభజన జరిగినప్పుడు విభజన నియమావళి ప్రకారం ఆస్తులు అప్పులు జనాభా దామాష ప్రకారం పంచుకోవడానికి చట్టంలో అవకాశం ఉంది. దాని ప్రకారమే 42% జనాభా ఉన్న తెలంగాణకు 42% అప్పులు, అదేవిధంగా 58% జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్కి 58% అప్పులు ఆస్తులు పంపకాలు జరిగినాయి. కానీ విద్యుత్తులో మధ్యప్రదేశ్ విడిపోయినప్పుడు, జార్ఖండ్ మధ్యప్రదేశ్ నుంచి విడిపోయినప్పుడు, బీహార్ నుంచి విడిపో బీహార్ మధ్యప్రదేశ్ నుంచి కొంత ప్రాంతం విడిపోయినప్పుడు స్పష్టంగా ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఇవన్నీ రాష్ట్రాలు ఏర్పడినప్పుడు ఒక సమస్యను ఎదుర్కొన్నారు. ఆనాడు దిగ్విజయ్ సింగ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చట్టంలో ఉన్న అంశం ఏంటంటే విద్యుత్తు ప్రాజెక్టులు ఏ ప్రాంతంలో విద్యుత్తు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్నదో అవి ఆ ప్రాంతానికే ఇచ్చేసే విధానం ఉంది చట్టంలో. తద్వారా ఆనాడు మధ్యప్రదేశ్ సీరియస్ పవర్ క్రైసిస్ని ఎదుర్కొన్నది. ఉత్పత్తి చేసేటివేమో కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి వెళ్ళిపోయినాయి, వినియోగం మొత్తం మధ్యప్రదేశ్లో ఉండడం వల్ల చాలా తీవ్రమైన విద్యుత్తు సంక్షోభాన్ని ఎదుర్కొన్నది. అదే సందర్భంలో ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు కటపుల పట్టుకొని మొత్తం ఇవన్నీ చెప్పాడు, విడిపోతే తెలంగాణ సీకట్ అయిపోతుంది, ఎందుకంటే నియమావళి ఇట్లు ఉన్నది కాబట్టి ఇది అటుపోతుందని.